కొంతమందికి దంతాలన్నీ వదిలేయిపోయి కొంచెం ఊగుతూ ఉంటాయండి, వాళ్ళకి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది, మాట్లాడుతున్నా కూడా కుదరదు. వాళ్ళకి మరి ఆ దంతాలు తీసేసి పెడుతుంటారా? డెంటల్ ఇంప్లాంట్స్ ఓన్లీ దంతాలు కోల్పోయిన వాళ్ళకే పెడతారా? లేదండి, చాలామందికి కూడా పళ్ళు లూజ్ అయిపోతాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, లూజ్ అయిపోయిన పళ్ళని తీపించుకోవాలా తీపించుకోకూడదా, ఒకటి తీపించుకుంటే వెంటనే పన్ను రాదు కదా, మరి పళ్ళు లేకుండా ఎలా ఉంటాము, ఇలాంటి డౌట్స్తో కొంతమంది. మూడోది న్యాచురల్ పన్ను పోతే ఎలా ఉండాలి, ఇలాంటి డౌట్స్తో కొంతమంది పన్ను లూజ్ అయిపోయిన పన్నుని అట్టే నోట్లో పెట్టుకుంటుంటారు. రాంగ్ అండి అది. పన్ను లూజ్ అవుతుంది అంటే పన్నుకు జబ్బు చేసింది, అది పూర్తిగా పాడైపోయింది అని అర్థం. మీరు దాన్ని నోట్లో ఉంచుకుని క్యారీ చేస్తే ఏమవుతుందంటే, ఆ పన్ను పాడైపోయింది, ఎలాగూ దాన్ని మీరు సేవ్ చేయలేరు. ఆ పన్ను ఇన్ఫెక్షన్ అంతా పక్క పళ్ళకు కూడా పాకిచ్చుకుని మిగతా పళ్ళు కూడా లూజ్ అయిపోవడానికి మీరే కారణమవుతారు. ఆ తప్పు జస్ట్ చేయొద్దండి. ఎలా చేస్తే మొత్తం పళ్ళన్నీ కూడా లూజ్ అయిపోతాయి. ఇన్ కేస్ ఎవరికైనా కూడా పళ్ళు లూజ్ అయిపోతే సిగ్గుపడద్దు. చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు నేను చూస్తాను కదా, 6 నెలలు 8 నెలల నుంచి నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో సడన్గా అన్నం తిన్న మానేస్తుంటారు, బయటకు వెళ్ళడం మానేస్తుంటారు, చేతులు అడ్డం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నోట్లో అన్ని పళ్ళు లూజ్ ఉంటే స్మెల్ వస్తుంది నోట్లోంచి. సో ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే, మేము 8 నెలల నుంచి సంవత్సరం నుంచి నోటీస్ చేస్తున్నాము సరిగా అన్నం తినట్లేదు, ఎందుకో అర్థం కాలేదు, అంతా బాగానే ఉంది కదా, ఎందుకు అంటే వాళ్ళ నోట్లో లూజ్ టీత్ ఉంటాయి, అవి తినడానికి కానీ మాట్లాడడానికి కానీ హైజీనిక్ కానీ ఉండవు. అవి ఉండకపోవడం వల్ల వాళ్ళు తినడం అనమాట. అలాంటి కండిషన్లో ఉండదు కూడా అవసరం లేదు. సపోజ్ మీకు ఒక్క పన్ను రెండు పళ్ళే లూజ్గా ఉన్నాయనుకోండి, మీరు ఏమీ హెసిటేట్ చేయొద్దు, చక్కగా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ రెండు పళ్ళు పోతే పోయినాయి, మిగతా పళ్ళు పాడైపోకుండా చికిత్స చేయించుకుని ఆ రెండు పళ్ళ ప్లేస్లో ఏదైతే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ అని నేను చెప్తున్నా అది పెట్టి మీకు మరుసటి రోజుకన్నా పన్ను పెట్టే అవకాశం పూర్తిగా ఉంది. మీరు పన్ను లేకుండా మ్యాక్సిమం ఉంటే 1 ఆర్ 2 డేస్ ఉంటారంతే, అంతకుమించి ఉండే అవకాశమే లేదు. సో పన్ను లూజ్గా ఉందని మీరు నోట్లో పెట్టుకున్నారనుకోండి చాలా కష్టం. అలాగే నోట్లో పళ్ళన్నీ లూజ్గా ఉన్నాయి, ఈ పళ్ళన్నీ తీసేస్తే కళ్ళు తోపోతాయా, జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా, వినడం ప్రాబ్లం వస్తుందా, ఇలాంటి డౌట్స్ కొంతమంది పేషెంట్స్ రైజ్ చేస్తారు నా దగ్గర. నో పన్ అలా అయితే కొంతమందికి యాక్సిడెంట్లో పళ్ళన్నీ పోతుంటే మరి వాళ్ళందరూ కళ్ళు పోయి బ్లైండ్ అయిపోవాలి కదండి, మరి ఎందుకు అవ్వట్లేదు చెప్పండి. అలా పంటికి కానీ కంటికి కానీ ఏ రకమైన సంబంధం ఉంటుంది, ఒక అపోహ మాత్రమే. ఎక్కడైనా జబ్బు ఉంది ఇన్ఫెక్షన్ ఉంది అంటే అది క్లీన్ చేయించుకోవాలి, లేకపోతే క్యాన్సర్ గడ్డల కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ నోట్లో కదులుతున్న పళ్ళన్నీ తీయించేసినా ఇమ్మీడియట్గా మీకు 2 వారాల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్స్ ఏదైతే చెప్తున్నానో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మీకు పూర్తిగా మునిపటి కన్నా అందంగా బలంగా అన్ని తినగలిగే పళ్ళని పెట్టుకునే అవకాశం 100కి 100% ఉంది. సో నోట్లో కదులుతున్న పళ్ళని క్యారీ చేయడం అంటే మనకి తెలియకుండానే జబ్బుని పెంచుకోవడం, అట్ ద సేమ్ టైం ఆ జబ్బుని మన అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు మన రక్తం ద్వారా లోపల శరీరం అంతా ఆ జబ్బుని స్ప్రెడ్ చేసుకోవడానికి మన చేతులారా మనమే కారణమవుతాం.